రవి కుమార్ గారు, లాస్ట్ వీడియోలో మాకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ విధమైన డైట్ ఫాలో అవ్వాలి అనేసని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మేము అడగబోయే క్వశ్చన్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్. ఓకే, అసలు స్కిన్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది? స్కిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేప్పటికండి స్వెట్ అండి. చెమట ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే ఒకే ఒక ఆర్గాన్ స్కిన్. ఈ బాడీ మొత్తం మీద ఎక్కడ ప్రాబ్లం ఉన్న ఆర్గాన్స్లో కానీ ఇంటర్నల్గా కానీ చెమట రూపంలో ఆక్సిజన్ ద్వారాగా బయటికి పంపించే ఇదే స్కిన్. ఈ స్కిన్కి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ బయట చూస్తున్నట్లయితే మేకప్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, లేక క్రీమ్స్ అవి రాసి సోప్స్ అవి వాడడం వల్ల ఏంటంటే స్వెట్ గ్లాండ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయండి. క్లోజ్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు. దానికి తోడు ఏంటంటే కెమికల్స్ వాడిన ఈ ఫేస్కి క్రీమ్స్ అవి వాడడం వల్ల అవి లోపల లోపల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. ఇంకోటి సూర్యరశ్మి తగలకుండా మ్యాక్సిమం ఇప్పుడంతా ఏసీలో ఉండడం వల్ల ఈ సూర్యునికి సంబంధించి కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీకి అందట్లేదు కాబట్టి ఇంకా విటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల స్కిన్ తాలూకా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా విటమిన్ డి తగ్గడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి కోసం కూడా మనం అడిషనల్గా క్రీమ్స్ లోషన్స్ వాడి బాడీలో ఉన్న స్వెట్ గ్లాండ్స్ ద్వారా ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బయటికి పంపించకుండా మనం ఎప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బాడీ ఇంకా ప్రయత్నిస్తూ ఉంటుంది లోపల ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించాలి పంపించాలని. ఏదో ఒక రూపైన చిన్న 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 పొక్కుల రూపంలో కానివ్వండి, దద్దుల రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపాయిన బయటికి పంపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం క్రీమ్స్ లోషన్స్ ట్యాబ్లెట్స్ వాడి సప్రెస్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల లోపల లోపల అల్సర్ లాంటివి ఫామ్ అవుతాయండి. ఇంకా అవే క్రమేపీ మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దానికి రూట్ కాజ్ అనేది తెలుసుకోకుండా వాడడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే స్కిన్ మీద ర్యాషెస్ కాస్త నెమ్మది నెమ్మదిగా క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి మనం యాంటీబయాటిక్స్ కానివ్వండి లేదంటే క్రీమ్స్ కానివ్వండి ఇలా సప్రెస్ చేస్తూనే ఉన్నాం. చేయగా చేయగా చూడండి, మీరు ఒక చిన్న పిల్లిని తీసుకొని ఒక నాలుగు గోడల మధ్యలో పెట్టి కొట్టినా కూడా అది పులిలాగా గాండ్రిచ్చి బయటికి పోయే అవకాశం ఉంటుంది తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం. అట్లానే స్కిన్ కూడా తను ప్రొటెక్ట్ చేస్తుంది, హ్యూమన్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ చేస్తున్న దాని మీద మనము ఇవన్నీ కెమికల్స్ వాడడం వల్ల ఒకే ఒక్కసారి క్యాన్సర్గా మారి అది బయటికి వచ్చే అవకాశం ఉంది. దానికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏదన్నా జాగింగ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఏదేమైనా కూడా బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి వెళ్ళే విధంగా చెమట పట్టే విధంగా వ్యాయామం చేయగలిగితే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. అట్ ఏ టైం మనము ఈ సోప్స్ క్రీమ్స్ వాడకుండా న్యాచురల్ వేలో, ఈ న్యాచురల్ వేలో స్టీమ్ కానివ్వండి లేకపోతే నేచర్కి రిలేటెడ్గా కొంచెం ఎండలో ఉండడం కానివ్వండి, ప్రతిరోజు ఒక గంట ఎండ ఉన్న సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ సూర్యోదయం సూర్యాస్తమయానికి ముందు మీరు వాకింగ్ చేసినట్లయితే కనుక చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కడైతే చెమట ఎక్కువగా వెళ్ళిపోతుందో అక్కడ నుంచి బాడీ టాక్సిన్స్ ఎక్కువ బయటికి పంపించేస్తుందండి. సో దాని నుంచి స్వెట్ గ్లాండ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి ఫాస్ట్గా క్యాన్సర్ అది రాకుండా జాగ్రత్త పడవచ్చు. అట్లానే మనం తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ కాకుండా, ఎక్కువ సాల్ట్ ఫుడ్ కాకుండా, ఫ్రై ఐటమ్స్ కాకుండా న్యాచురల్గా బాయిల్ చేసుకొని పెప్పర్ చల్లుకొని తీసుకునే పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ స్కిన్కి లంగ్స్కి లార్జెస్టన్కి రిలేషన్ ఉందండి. ఇవి బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించే క్రమం ఫాస్ట్గా ఉంటుంది. పెద్ద ప్రేగులో ఉన్నాయైతేనే మోషన్ ద్వారా వెళ్తాయి, ఊపిరితిత్తుల్లో ఉన్నాయైతేనే జలుబు రూపంలో, కఫం రూపంలో, లేక తుమ్ములు రూపంలో కూడా బయటికి వెళ్ళిపోయి ఈ స్కిన్ని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ స్కిన్ క్యాన్సర్కి మీ దగ్గర అంటే మీ ఎలక్ట్రో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? స్కిన్ క్యాన్సర్ విషయంలోకి వస్తే అండి, మనం ఓవరాల్ బాడీ గురించి మాట్లాడుకోవాలి. స్కిన్ అనేది లైక్ ప్రొటెక్షన్, ఇంటర్నల్ ఆర్గాన్స్కి, మజిల్స్కి, బోన్స్ అన్నింటికి ప్రొటెక్షన్ బయటికి కనిపించకుండా. అట్లానే ఎలిమినేట్ చేసే విధానం దాంట్లో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మనం సింబాలిక్గా చూసుకుంటే నాకు పూర్వం నుంచి ఒక డౌట్ ఉండేదండి. రామాయణంలో లక్ష్మణుడు సీతాదేవి బయటికి వెళ్ళగండా ఒక గీత ఎందుకు గీస్తాడు, అట్లానే శ్రీరాములు వారు రావణాసురుణ్ణి
నాభి దగ్గరనే బాణంతో కొడితే ఆయన చనిపోయేవాడు. ఎందుకంటే 10 తలలు ఉన్నాయన కూడా నాభి దగ్గర బాణంతో కొట్టడం వల్ల చనిపోయారు. దానికి దీనికి ఏంటి రిలేషన్ అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఈ నాభి చక్రం దగ్గర అండి స్టెమ్ సెల్స్ అని ఉంటాయండి. అంటే ఒక బేబీ పుట్టినప్పుడే బొడ్డు అనే దాన్ని చిన్న కట్ చేసి పీస్ తీసి దాస్తారండి. పూర్వం అంటే అలా దాచి వాళ్ళకి ఎప్పటికీ తగ్గని జబ్బు ఏదైనా వస్తే ఆ కట్ చేసిన బొడ్డు ఏదైతే ఉందో ఆ చిన్న ముక్కని వాళ్ళకి ఫుడ్లో కానీ ఏదన్నా ఫ్రూట్లో కానీ పెట్టి వాళ్ళకి మింగించేవాళ్ళండి. అప్పుడు ఏంటంటే న్యాచురల్గా స్టెమ్ సెల్ థెరపీ అనేది బాడీలో మళ్ళీ రీజనరేట్ అయ్యి ఉన్నదే కాబట్టి వాళ్ళ బాడీలోదే కాబట్టి అది రిపేర్ చేసుకునేది. అట్లానే ఈ సీతాదేవి బయటికి వెళ్ళకుండా గీసిన గీత ఏమిటంటే కొన్ని లిమిట్స్ ఉంటాయండి ఆహార పదార్థాల్లో కూడా. అట్లానే అక్కడ గీతకు సంబంధించి ఏమిటంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల హార్మ్ఫుల్, ఇది తీసుకోవద్దని రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. అది కాకుండా కొంతమంది ముందుకెళ్ళి తింటారు కాబట్టి వచ్చిన ప్రాబ్లమే. అక్కడ లక్ష్మణుడికి సంబంధించి ఈ ఫ్రూట్లో ఏదైతే ఉందో దాన్ని లక్ష్మణ ఫలం అని కూడా ఉందండి. క్యాన్సర్కి లక్ష్మణ ఫలం అనేది కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మన ఆహార పదార్థాల్లో లిమిట్ దాటి ఎక్కువగా కెమికల్స్ వాడినవి కానివ్వండి బయట ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళల్లో, ఇప్పుడు రామాయణం జరిగిన దాంట్లో 7 సముద్రాలు దాటి హనుమంతుడి వారి వెళ్ళి ఎట్లయితే సీతాదేవిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారో అట్లానే ఈ లక్ష్మణ ఫలం కానివ్వండి లోపల ఉన్న స్టెమ్ సెల్స్ కానివ్వండి యాక్టివేట్ చేసుకునే మెడిసిన్ ఏదైతే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనం ఎలక్ట్రో హోమియోపతిలో ఉందో ఆ మెడిసిన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ అంటే స్కిన్లోనే కాదండి ఎటువంటి ఆర్గాన్లో ఉన్న స్టేజెస్ని బట్టి వాటిని క్యూర్ చేసుకునే ఫార్ములా బాడీయే రిపేర్ చేసుకుంటాం. మీకు ఇదంతా చెప్పిన దానికి సింబాలిక్గా ఏం చెప్పాలంటే మనం ఇచ్చే మెడిసిను బాడీ మీద పనిచేయడం కాదండి, బాడీయే మెడిసిన్ మీద పనిచేస్తుంది. సో అందుకని ఫాస్ట్గా రికవర్ అయ్యే అవకాశం ఎలక్ట్రో హోమియోపతిలో ఉంది. థ్యాంక్ యూ రవికుమార్ గారు. స్కిన్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, అసలు స్కిన్ క్యాన్సర్ అంటే ఏమిటి, అలాగే మీ దగ్గర స్కిన్ క్యాన్సర్ ఎలక్ట్రో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న వాటి గురించి కూడా మాకు వివరించారు. థ్యాంక్ యూ అండి.